ఏమంటే తనాపేక్ష ఏ స్థాయికి వెళ్ళిపోయింది అంటే కరోనాలో ఏమండీ కరోనా రాగానే ఏం చేస్తారు ముసలావిడని ఎవరి దగ్గరికి రారు కదండి పీపీ కిట్లు వేసుకొని వన్ నాట్ ఎయిట్ వాళ్ళు వచ్చి వాళ్ళే తీసుకొని తీసుకొని వెళ్తారు విజయవాడలో జరిగిన సంఘటన ముసలమ్మ మెడలో చాలా ఉంది ఇంత ఇంత తాడు ఉంది లోపల ముసలమ్మ చచ్చిపోయింది ఈ బంగారం ఏమైంది ఎవడు చెప్పట్లేదు అంటే ఏం చేశారు డాక్టర్లు ఎంతమంది పేషెంట్లకి ఇలా జరిగిందో తెలుసా ఒంటి మీద ఉన్నవన్నీ ఒలిచేస్తున్నారు చేస్తున్నారు తర్వాత ఏమండి ఆ పేషెంట్ చచ్చిపోతే వెనక్కి ఇవ్వరు కదా ఇవ్వడానికి వీళ్ళేది చెడిపోయి కేవలం ఊపిరితిత్తులే గనక కళ్ళు తీసేస్తున్నారు కిడ్నీలు తీసేస్తున్నారు లివర్ తీసేస్తున్నారు గుండె తీసేస్తున్నారు భయంకరమైన వ్యాపారం జరిగిందండి అవయవాల వ్యాపారం ఇంకో పచ్చినది అని చెప్పనా ఈ అవయవాల వ్యాపారానికి అలవాటు పడి ఇంకా చావలేదండి ఒక ఆయన తీసుకెళ్ళి మాస్టరీ రూమ్ దగ్గర పడేశారు అవి ఎవడో వీడియో తీసి మనకు పెట్టాడు ఎంతమంది చూసారు ఆ వీడియోని ఎందుకు బతికొండగానే పడేశారు బ్రతికొండగా అవయవాలు తీస్తే రేట్ ఎక్కువ కదా ఏమంటే రెమిడెసివర్ ఇంజెక్షన్లు మూడు వేలకి ఇచ్చాడండి జగన్ ప్రతి పేషెంట్కి ఆరు ఇంజక్షన్లు చేయాలి ఓ మూడు వేలు కట్టించుకొని ఇచ్చేయండి అని చెప్పి హాస్పిటల్లో ఎంతమంది పేషెంట్లు ఉన్నారో అంతమంది పేషెంట్లకు లెక్క ఒక సెంటర్ పెట్టి రెమిడెసివర్ ఇచ్చారు కానీ అక్కడ ఏం జరిగింది తెలుసా రెమ్డెసివర్ ఇంజెక్షన్ దొరకట్లేదని డాక్టర్లు చెప్పి పేషెంట్లో పది మంది ఉంటే పది మంది పేరిట ముప్పై వేలు కట్టేసి అతను తెచ్చేసుకుంటున్నాడు ఒక్కొక్క ఇంజెక్షన్ నలభై వేలు ముప్పై వేలు అమ్మారండి అంటే ఆరు ఇంజక్షన్లు కలిపి కనీసం మూడు లక్షల పేషెంట్ దగ్గర మూడు లక్షలు పది మంది పేషెంట్లుంటే ముప్పై లక్షలు ఏంటండి దోపిడి పేషెంట్ ని తీసుకోవడానికి ఏమంటే శవాన్ని తీసుకోవడానికి ఎవరు రారు కదా శవాలను కూడా దోచుకున్నారండి శవాల మీద చిల్లర ఏరుకునే వాళ్ళు అంటారు చిల్లర కాదండి శవాన్ని ముక్కలు ముక్కలకు కోసి అవయవాళ్ళు అమ్ముకున్నారు ధనాపేక్ష డ్యూటీకి వెళితే నర్సులు కూర్చొని హాస్పిటల్లో మాట్లాడుకుంటున్నారట అస్సలు ప్రయోజనం లేదు మళ్ళీ కరోనా వస్తే బాగుండు ఏంటి నర్సులు నిజమండి ఎందుకమ్మా అంటే కరోనా సెకండ్ వేవ్లో వీళ్ళకి బాగా డబ్బులు ఇచ్చారట స్పెషల్ డ్యూటీలు కదండి టైమింగ్ తక్కువ ఉంటుంది డబ్బులు ఎక్కువ వచ్చాయంట ఇప్పుడు ఆ డబ్బులకు అలవాటు పడి ఏం రావాలని కోరుకుంటున్నారు ఈ నర్సులే లక్షల లక్షలు అయితే మరి ఆ డాక్టర్ దేవుళ్ళు ప్రాణాలు పెట్టే దేవుళ్ళు ప్రాణం పోసే దేవుళ్ళు మనకి కోట్లు గడించారు ఏమండి పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం అని వాళ్ళ డబ్బుల కోసం కరోనా ఎవరికి రావాలట దుర్మార్గులు దీన్ని ఏమంటారు ధనాపేక్ష అంటారు డబ్బు కోసం కోట్లు కోట్లు గడించడం కోసం బ్యాంకులకు టోకరాలు పెట్టి దేశ ప్రజలు అడుక్కు తింటున్న భారతదేశం ఏ స్థానంలోకి దిగజారింది తెలుసా పాకిస్తాన్ బంగ్లాదేశ్ కంటే దిగు స్థాయికి వచ్చేసింది పోషక పోషకాహార లోపం పరిస్థితుల్లో ఆ ర్యాంకింగ్లో మనకంటే బంగ్లాదేశ్ బెటర్గా ఉంది ఒక అలమటించే అలమటించేవాళ్ళు పోషకాహార లోపంతో బాధపడే పిల్లలుంటే కోట్లు కొల్లగొట్టి విదేశాలకు వెళ్ళిపోయేవాళ్ళు దనాపేక్ష ఏంటండి ఏంటి మనుషులు ఎలా అయిపోయారు ఒక్కొక్కసారి ఒక్కొక్క మనిషిని ఒక్కొక్క సంఘటనని తరిచి తరిచి చూడండి ఇప్పుడు చెప్పండి ఇప్పుడు దేవుడు కృపాకాలం ఇవ్వాలా కృపాకాలం ఇవ్వాలా అపాయకరమైన కాలం ఎక్కడికెళతావు అక్కడ వేసేసి ప్లాన్ చేశాడు ఎక్కడికి వెళతావు అక్కడ నీకు నాశనం ఉండే ప్లాన్ చేశాడు మనిషికి మారని మనిషికి గరళం నింపబడిన ఈ కాలం ఇది